ఇందిరా కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆర్టీసీ కార్మికుల బలిదానాలు అనే అంశం గురించి చర్చించాం. అండ్ ఇందిరా కాలనీ యూత్ కూడా చాలా సపోర్టింగ్గా వచ్చారు. అండ్ వచ్చే ఆదివారం నాడు వాళ్ళు బలిదానాలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల బలిదానాలకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అండ్ వాళ్ళు కూడా చదువుకుంటూ కూడా ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి మన తెలంగాణలో అనని వాళ్ళు కూడా చర్చించడం స్టార్ట్ చేశారు, మంచి పరిమాణం కూడా. అండ్ కేసీఆర్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు అని అంటే రాష్ట్రానికి పెద్ద దిక్కు లాంటి వారు. మరి 16 మంది బలిదానాలు చేసుకున్న ఆర్టీసీ కార్మికులకు మరి చేసే న్యాయం ఏంటిదనేది ఒకసారి ప్రశ్నించాలి. ఒక్కొక్క కుటుంబానికి కనీసం 25 లక్షలైనా కానీ కంపెన్సేషన్ ఇవ్వండి అనని మేము మా యూత్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా 16 మంది బలిదానాలు అని అంటే చీమ కుట్టినట్టు కూడా మీకు లేకపోవడం, ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గురించి చెప్పకపోవడం అనేది చాలా విడ్డూరం కూడా. ఎందుకనండి, మనం ఒక ఉప ఎన్నిక గెలిచినందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి విలేకరులను కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, ముఖ్యమంత్రి అయ్యా నేను ముఖ్యమంత్రినే మీరు ప్రశ్నించే స్థాయికి ఎదుగుతున్నారా అని అంటారు. అంటే ముఖ్యమంత్రి అయినంత మాత్రం మోనార్కీ అయితే కాదు కదా, నిజాం పాలనను మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది, కేంద్రం కూడా చూస్తుంది. కంపల్సరీ దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. అండ్ బలిదానాలు చేసుకున్న ఆర్టీసీ కార్మికులకు కంపల్సరీ, మీరు మీ వల్లనే వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మీ ప్రభుత్వ హత్య లేదు, సో ఎవరు కూడా వచ్చి సూసైడ్ చేసుకోమని చెప్పారు, వాళ్ళకి తెలియలేకుండా ఏం చెయ్యరు, అర్థమైంది. కంపల్సరీ మీరు కూడా ఇప్పటికైనా కానీ ఒక మంచి వేలో తీసుకొని వెళ్ళి వాళ్ళకంటూ అండగా నిలబడాలి అనని మన ఇందిరా కాలనీ యూత్. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి, తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.